ప్రతిరోజు ఒక యాపిల్ తింటే డాక్టర్తో పనే లేదు, ప్రతిరోజు తులసి ఆకులు తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సే లేదు, అలాగే ప్రతిరోజు నిమ్మరసం తాగితే ఫ్యాట్ అవుతామన్న భయమే లేదు. కానీ ఇవన్నీ మీకు తెలియాలంటే ప్రతిరోజు చూడాలి మన డైట్ మెను. సో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? వెల్కమ్ టు డైట్ మెను. ఈ వారం అంతా కూడా కండరాలు బలపడడానికి ఏ రెసిపీస్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకుంటున్నాం కదా. ఫస్ట్ అయితే మనం వెజిటేరియన్స్ కోసం ఒక మంచి సలాడ్ చేసుకున్నాం, దాని తర్వాత చికెన్ చేసుకున్నాం, అది చాలా చాలా టేస్టీగా ఉంది. మరి ఇవాళ ఏ రెసిపీ చేసుకుంటున్నామని నేనైతే చాలా క్యూరియస్గా ఉన్నా, మీకు కూడా అలాగే ఉంది కదా. మరి ఎందుకండి లేట్ చేయడం, అభిలాష్ని పిలిచేద్దాం. సో లెట్స్ వెల్కమ్ ఆర్ న్యూట్రిషనిస్ట్ అభిలాష్. హే అభిలాష్. హలో రమ్య, హౌ యూ డూయింగ్? గుడ్, హౌ యూ? ఐఎమ్ గుడ్. సో మనం చక్కగా మంచి మంచి రెసిపీస్ చేసేసుకున్నాం, క్యూరియస్గా ఉన్నాం కాబట్టి నేను వేరే క్వశ్చన్స్ అడగను, డైరెక్ట్ రెసిపీ గురించి అడుగుతాను. సో ఇవాళ ఏ రెసిపీ చేసుకుంటాం? ఇవాళ మనం ఎగ్ ఇంకా అవకాడో శాండ్విచ్ చేసుకుందాం రమ్య. ఎగ్ ఇంకా అవకాడో శాండ్విచ్. జనరల్గా మనం ఎగ్స్ తోటి ఓన్లీ నార్మల్ బ్రెడ్ ఆమ్లెట్ లాగా అలా చేసుకుంటాం, కానీ అవకాడో ఇవన్నీ యాడ్ చేసుకొని ఎప్పుడు మనం ట్రై చేస్తున్నాము. సో చాలా బాగుంటుంది, మనం ఇవాళ ట్రై చేస్తున్నాం. ఎస్ అవన్నీ సపరేట్ సపరేట్గా తీసుకుంటాం, కానీ కలిపి ఎప్పుడు తీసుకోలేదు కదండి. అందుకే ఎగ్ అవకాడో శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఎగ్ అవకాడో శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టిన కోడిగుడ్డు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అవకాడో స్లైసెస్, టమాటో ముక్కలు, హోల్ వీట్ బ్రెడ్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, మిరియాల పొడి, మయోనీస్, కొత్తిమీర, కోకోనట్ ఆయిల్. ఎగ్ అవకాడో శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా ఉన్నాయి, మనం స్టార్ట్ చేసుకుందాం. సో అభిలాష్ ఫస్ట్ ఏం చేద్దాం మనం? సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం ఎగ్స్ వేసేసుకుందాం రమ్య. ఓకే. సో మనం కట్ చేసుకొని పెట్టుకున్నాము, ఇంకా చిన్నగా చేసుకున్నా బాగుంటుంది అని పొడి పొడి అయిపోతుంది. అవును. సో మనం కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను రమ్య, కొంచెం పెప్పర్ వేస్తున్నాను. ఇందులో రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను రమ్య. సో మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు 1-2 స్పూన్స్ దాకా. సో తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను. సో ఇందులో మయోనీస్ వేసేస్తున్నాను రమ్య. ఇప్పుడు మనం చేసుకునేదంతా 2 శాండ్విచెస్ అవుతుంది. సో మనకు ఒక హోల్ మీల్ లాగా అయిపోతుంది. సో మనం 3 ఎగ్స్ వేసుకున్నాం కాబట్టి మనకు అందులోనే 18 గ్రామ్స్ దాకా ప్రోటీన్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం మజిల్ బిల్డింగ్ కోసం మాట్లాడుకుంటున్నాం కదా, అంటే మజిల్ గెయిన్ అవ్వడానికని. సో ఎగ్ లో ప్రోటీన్ ఉంటుందని మన అందరికీ తెలుసు. సో బ్రెడ్ వచ్చేసి దాంట్లో కార్బ్స్ ఉంటాయి కదా. అవును. సో మనకి అన్ని ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మనం మొన్న డిస్కస్ చేసుకున్నట్టు మనం బరువు తగ్గుతా మజిల్ మెయింటైన్ చేసుకోవడం ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, లేదా కొందరు మరీ లీన్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు బరువు అంటే బరువు పెరుగుతా ఐ మీన్ ఫ్యాట్ పెరగకుండా ఓన్లీ మజిల్ పెరిగేటట్టు కూడా ట్రై చేయవచ్చు. సో లీన్ గెయిన్స్ అని మనం మాట్లాడుకున్నాం నిన్న మీకు గుర్తున్నట్టయితే కనుక. సో ఇప్పుడు మనకి లీన్ గెయిన్స్ కానీ ఏదైనా మజిల్ గెయిన్ అనేది కావాలంటే కనుక సర్ప్లస్ అనేది ఇంపార్టెంట్ మనకి చాలా. సో నాకు ఎన్ని క్యాలరీస్ అయితే అవసరమో దానికంటే ఎక్కువ తీసుకున్నప్పుడు మాత్రమే నా బాడీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో నేను డెఫిసిట్లో ఉన్నంత వరకు నేను తగ్గుతూనే ఉంటాను, తప్ప పెరిగే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అలాంటప్పుడు మన క్యాలరీస్ కూడా షూటప్ అవ్వడం ఇంపార్టెంట్ ఒక్కోసారి. సో మనకి ఇది కంప్లీట్ హోల్ బ్యాలెన్స్ మీల్ అయిపోతుంది. ఒక రోజు నేను క్యాలరీస్ ఇంక్రీజ్ చేసుకొని ఇంకో రోజు తగ్గించుకోవడం కానీ అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది పేస్ట్ అయిపోయింది రమ్య, దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకున్నాము, దీన్ని ఇలా పక్కన పెట్టేసుకున్నాము. ప్యాన్ తీసుకురా. సో ప్యాన్ హీట్ చేసుకుందామా? దీని మీద కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకుందాం రమ్య, మనం బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి అంతే. ఓకే. మరీ ఎక్కువ కూడా అవసరం లేదు, లైట్గా ఉంటే బ్రెడ్ కొంచెం టోస్ట్ అవ్వడానికి అంతే. ఓకే, సరిపోతుంది. సో మనం ముందు అనుకున్నట్టు మన కోకోనట్ ఆయిల్ కూడా, కోకోనట్ ఆయిల్ అనగానే ఇంట్లో మన హెయిర్కి రాసుకునే ఆయిల్స్ అనేవి కాదండి, దీనికి సపరేట్గా ఎడిబుల్ ఆయిల్స్ వేరే ఉంటాయి, కుకింగ్ ఆయిల్. సో అది తీసుకుని వాడినట్టయితే మనకి డెఫినెట్గా హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, అండ్ ఫ్లేవర్ కూడా డెఫినెట్గా చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా? మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, మన ఎండు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, సో వాటిని మిల్క్ తీసుకెళ్ళి కూడా మనం పట్టించుకోవచ్చు. ఇంకా అది అన్నిటికంటే ప్యూరెస్ట్ అంటే మనం సొంతంగా పట్టించుకున్నది. బయట దొరుకుతాయి కదా మనకి ఎండు కొబ్బరి అవి దొరుకుతాయి కాబట్టి. సో వాటిని తీసుకొని చేయించుకుంటే చాలా ఇది అయిపోతుంది. ఇది చేద్దాం. ఓకే.
సో ఈ బ్రెడ్ కొంచెం టోస్ట్ అవ్వాలి కదా. సో చక్కగా మన బ్రెడ్స్ బాగా రోస్ట్ అయిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా? చేసేయండి రమ్య. ఓకే, సో ఆ ప్లేట్ ఇచ్చేయండి, అందులో తీసేసుకోండి. ఓకే, ఓకే. ఇందాక మనం ఐ మీన్ స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్, అది అది దీని మీద మనం స్టఫ్ చేసేసుకున్నాము. సో మనం ఫిల్లింగ్ ఏదైనా రెండింటి మీదనే చేసుకుందాం, ఎందుకంటే ఇంకో దాంతో పైన మనం కవర్ చేస్తాం కాబట్టి సో పడిపోతూ ఉంటుంది లేదంటే. సో ఇదే కనుక మొత్తం రెండింటికి ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మన దగ్గరకి టూ సర్వింగ్ అంటే ఇది టూ బ్రెడ్స్ స్లైసెస్ కలిపి సింగిల్ పర్సన్ కి సరిపోతుంది, ఫోర్ స్లైసెస్ కాబట్టి. అవును, సో మనకి ఫోర్ బ్రెడ్ స్లైసెస్ కలిపి దగ్గర దగ్గర 100 grams ఉంటుంది. అంటే మనం నార్మల్ గా చూస్తే 40-50 grams కాప్స్ ఉంటాయి. అది మనకు వేరీ అవుతా ఉంటుంది ఒక్కో బ్రాండ్ ని బట్టి కానీ, అలా ఏదైతే లేబుల్ ఉంటుందో దాని మీద చూసుకుంటే సరిపోతుంది. ఇది మనం తీసుకుంది హోల్ వీట్ బ్రెడ్ కదా, హోల్ వీట్ బ్రెడ్. దీని మీద మనం టొమాటో స్లైసెస్ ఇది చేద్దాము. వీటి మీద ఆనియన్ కూడా పెట్టేసుకున్నాం రమ్య. ఓకే, వీటి మీద లాస్ట్లో అవకాడో తోటి ఇది చేసుకుంటాం. సో మనం అవకాడో తక్కువనే వేసుకుంటున్నాం బట్ ఫ్లేవర్ చాలా రిచ్గా తెలుస్తుంది అవకాడోది. సో మన క్యాలరీ కూడా డెన్స్ కాబట్టి మనం అవకాడో ఎక్కువ వేసేసుకుంటే కనుక క్యాలరీస్ అనేవి చాలా షూటప్ అయిపోతాయి మనకి. ఓకే ఓకే, సో రెడీ అయిపోయింది రమ్య. సో దీన్ని వేరే బ్రెడ్ తోటి కవర్ చేసేసుకున్నాము. సో మనం టోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మీద గ్రిల్లింగ్ కానీ అట్లేం అవసరం లేదు. సో మన దగ్గర గ్రిల్లర్ ఉందంటే కనుక ఇది టోస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ స్టఫ్ చేసేసుకొని మీద గ్రిల్లర్ తోటి ఇది చేసేసుకోవచ్చు. కాకపోతే టొమాటో కానీ ఆనియన్ కానీ హీట్ అవ్వకపోతేనే బాగుంటుంది. సో ముందు మనం టోస్ట్ చేసుకొని పెట్టుకుంటేనే ఇంకొంచెం ఇది ఉంటుంది. సో దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందామా? ఓకే, దీన్ని కొంచెం కొరియాండర్ తో గార్నిష్ చేసుకుందాం. రెడీ అయిపోయింది కదా, బాగుంది చూడడానికి, బాగుంది, చక్కగా కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇలాంటి శాండ్విచ్ అయితే ఎప్పుడు మనం ట్రై చేయలేదు కదా. సో మీరు ట్రై చేయాలంటే ఎగ్ అవకాడో శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు, దాని తయారీ విధానం ఒక్కసారి చూసేద్దాం. ఎగ్ అవకాడో శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టిన కోడిగుడ్డు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అవకాడో స్లైసెస్, టమాటో ముక్కలు, హోల్ వీట్ బ్రెడ్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, మిరియాల పొడి, మయోనీస్, కొత్తిమీర, కోకోనట్ ఆయిల్. ఎగ్ అవకాడో శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఉడికించిన కోడిగుడ్లు ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు అందులో సాల్ట్, పెప్పర్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, మయోనీస్, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కోకోనట్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ వీట్ బ్రెడ్ని వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్స్ రోస్ట్ అయిన తర్వాత టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసుకొని టూ బ్రెడ్ స్లైసెస్పై ఎగ్ అవకాడో పేస్ట్ని స్టఫ్ చేసుకొని వాటిపై టొమాటో ముక్కలు, ఆనియన్ స్లైసెస్, అవకాడో స్లైసెస్ వేసుకొని ఇప్పుడు మరొక బ్రెడ్ తీసుకొని దానిపై ఉంచి శాండ్విచ్ లాగా చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ అవకాడో శాండ్విచ్ రెడీ. ఎగ్ అవకాడో శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో నేను టేస్ట్ చేసి చెప్తా సాబ్లాష్. షూర్ రమ్య. చక్కగా అన్ని సాసులు మిక్స్ అయ్యాయి కదా, అండ్ మయోనీస్ టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఎగ్స్ ఎవరికి ఇష్టం ఉండేది, ఎగ్స్ అందరికి ఇష్టమే కాబట్టి. సో ఇది చాలా డిఫరెంట్ ఫ్లేవర్ అనిపిస్తుంది ఎంటైర్గా. సో మనం రెగ్యులర్గా శాండ్విచెస్ తింటూనే ఉంటాము, అండ్ ఎగ్ బ్రెడ్ ఎగ్ కూడా చేసుకుని తింటారు, కానీ ఇది కొంచెం డెఫినెట్గా చాలా డిఫరెంట్గా ఉంది, అండ్ చాలా 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 టేస్టీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అభిలాష్, ఇలాగే చెప్తాను ఎందుకంటే చేతి కాలేజ్ చాలా అంటుంది. థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి రెసిపీ చెప్పారు. ఇంత డెలీషియస్ ఫుడ్ తీసుకుంటూ కూడా మనం చక్కగా మజిల్ బిల్డ్ చేసుకోవచ్చు, అంటే ఇంతకన్నా హ్యాపీ న్యూస్ ఏది ఉండదు కదండి. థ్యాంక్ యూ సో మచ్ అభిలాష్ అగైన్.
నేనైతే ఇప్పుడు ఇది అర్జెంట్గా తినేయాలి. మీకైతే బాయ్ బాయ్, రేపు ఇంకొక రెసిపీతో కలుస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్ బాయ్.